పేదలు సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ఆర్ఎంబీ డాక్టర్లకు అంబులెన్స్ల యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతుందన్నారు. రోగులకు ఎల్లప్పుడూ అంబులెన్స్లు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్టీఓ, డిహెచ్ఎంఓ సూపరింటెండెంట్, గవర్నమెంట్ హాస్పిటల్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. వన్ మంత్ నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకు కూడా డీసీపీ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా కంప్లైంట్స్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ పేపర్లు కూడా ప్రతిరోజు ఒక్కరు న్యూస్ పేపర్ పెడుతున్నారు. ఏం కంప్లైంట్స్ పెడుతున్నారు అంటే మీకు అందరికీ తెలుసు, అందరు చదువుతున్నారు, అందరికీ తెలుసు కూడా ఏం నడుస్తుంది మంచిర్యాల. అదే అప్పుడప్పుడు మా మెడికల్ మాఫియా, అంబులెన్స్ మాఫియా, ఆర్ఎంపీ మాఫియా అట్లా న్యూస్ వస్తున్నాయి. అదే కొన్ని దానిలో నిజం ఉన్నాయి. ఇది కోవిడ్లో కూడా ఇది జరిగింది. కోవిడ్లో ఏమైంది అంటే కొన్ని అంబులెన్స్ డ్రైవర్, కొన్ని ఆర్ఎంపీ వాళ్ళు, కొన్ని డాక్టర్స్ వాళ్ళది పేదవాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి, మహారాష్ట్ర, చంద్రపూర్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, నిర్మల్, ఆదిలాబాద్ అక్కడి నుండి వచ్చి ఇక్కడ మంచిర్యాల. ఎందుకంటే ఇక్కడ మెడికల్ హబ్ more than 150 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్కి వస్తే మొత్తం వాళ్ళకి డబ్బులు ఖతమైంది. డబ్బులు ఖతం అయితే ఓకే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, మీ దగ్గర డబ్బులు లేకుండా ఎట్లా ట్రీట్ చేసినా మీరు వెళ్ళండి ఇక్కడ నుండి. కొంత మంచి అట్లా చనిపోయారు. అప్పుడు అంబులెన్స్ డ్రైవర్ కూడా అది ఆల్మోస్ట్ 50,000, 40,000, 20,000 హైదరాబాద్కి, కరీంనగర్కి అడిగారు. సో అప్పుడు మనం కలెక్టర్ మేడంతో కలిసి ఒక మీటింగ్ పెట్టి రేట్స్ ఫిక్స్ చేసాము. అది వాళ్ళ అందరు అంబులెన్స్ డ్రైవర్ ముందు వాళ్ళకి అడిగి వాళ్ళ ఒప్పుకున్న తర్వాత అది మనం పెట్టాము. ఇప్పుడు మళ్ళీ అదే కంప్లైంట్స్ వస్తున్నాయి. నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను ఏమైంది. ఒక ఇది ఆర్ఎంపీ వల్ల ఒక మేబీ అందరు అట్లా ఉండకపోవచ్చు, కొంత అట్లా చేస్తున్నారు. ఒక ఆర్ఎంపీ వల్ల ఒక డాక్టర్కి రెఫర్ చేశారు. ఎట్లా అది మీ ఇది పరిస్థితి ఖరాబ్ అవుతుంది, మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళండి. ఆ అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశారు అంటే వాళ్ళకి తెలిసే ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుంది అక్కడ తీసుకువెళ్ళారు. అక్కడ పోయిన తర్వాత అతని పరిస్థితి ఖరాబ్ అయింది. పరిస్థితి ఖరాబ్ అయిన తర్వాత డాక్టర్ చెప్తారు నా చేతిలో ఏం లేదు, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, ఇక్కడ వరంగల్, కరీంనగర్ ఇక్కడ వెళ్ళండి. అది జరిగింది తెలుసా అందరికీ, ఎవరైనా తెలుసా ఇష్యూ? అది 4-5 days, 6 days బ్యాక్ అది జరిగింది. ఒక అంబులెన్స్ డ్రైవర్ నాకు పేరు తెలిసి ఇప్పుడు రేపు ఎల్లుండి పిలుస్తాను అతనికి ఆఫీస్. సో అట్లా కేసెస్ చేస్తాము. ఎప్పటి నుండి నేను 100% చట్టం ప్రకారం లీగల్ యాక్షన్ నేను తీసుకుంటాను. ఏమైనా అట్లా మీరు ఎక్స్టార్షన్ చేస్తే, ఎవరైనా ఎక్స్టార్షన్ చేస్తే వాళ్ళపైన 100% కేసెస్ అవుతుంది. లాస్ట్ ఇంతకుముందు లాగా మనం చేయం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.